గజ దొంగలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి నగదు రికవరీ చేసిన జోగిపేట సిఐ. తాళాలు వేసిన ఇళ్లనే ప్రధానంగా ఆవాసంగా చేసుకొని దొంగలు చోరీలకు ఎగపడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని వట్టిపల్లి మండలం మారవెల్లి గ్రామంలో గత 15 రోజుల క్రితం ఓ ఇంటికి కన్నం వేశారు. దొంగలు చోరీ కేసులో భాగంగా దర్యాప్తును చేపట్టిన పోలీసులు జోగిపేటలోని బంగారు దుకాణాల వద్ద పోలీసులు మఫ్టీలో డ్యూటీ చేస్తుండగా నిన్న బంగారం షాపుల ముందు ముగ్గురు యువకులు అటూ ఇటూ తార్చాడుతూ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ చోరీని తామే చేసినట్టు ఆ యువకులు అంగీకరించడంతో వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జోగిపేట సిఐ శ్రీనివాస్, వట్టిపల్లి ఎస్ఐ దశరథ కథనం ప్రకారం మారవెల్లి గ్రామంలో తాళం వేసిన ఇంటికి కన్నం వేశారు ఈ ముగ్గురు యువ దొంగలు. పెళ్లికి వెళ్లిన ఇంటి యజమానులు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు దర్జాగా ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న విలువైన వస్తువులను, బంగారు, వెండి ఆభరణాలను, నగదును అంతా దోచేశారు. ఇది చూసి షాక్కు గురైన బాధితులు వట్టిపల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గుర్తు తెలియని దొంగల కోసం అన్వేషించడం మొదలుపెట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పాత నేరస్తులను విచారణ చేయగా ఈ చోరీ కేసుతో వారికి సంబంధం లేదని ఓ నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఎలాగైనా కేసును ఛేదించాలని భావించిన పోలీసులు జోగిపేట జ్యువెలరీ షాపుల వద్ద గట్టి నిఘాను ఉంచి రిక్కీ నిర్వహించారు. పోలీసులకు ఆ జ్యువెలరీ షాపుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని వారిదైన రీతిలో పోలీసులు కేసు విచారణను కొనసాగించడంతో నిందితులు ఈ చోరీ చేసింది తామే అంటూ ఒప్పుకున్నారు. దీంతో వీరి చోరీ భాగోతం బయటపడింది. చౌటకూరుకు చెందిన తాలెల్మ, శివ, దుధ్యాలకు చెందిన కార్తీక్, వరంగల్కు చెందిన శంకర్ ఈ ముగ్గురు హైదరాబాద్ లో కూలిపని చేసుకుని బ్రతుకుతున్నారు. వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందామని అనుకున్నారేమో దొంగల్లా మారారు. చోరీలకు స్కెచ్ వేసి అందిన కాడికి దోచేశారు. దోచిన సొమ్ముతో జల్సాలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేశారు. మిగిలిన సొత్తును పోలీసులు వీరి నుండి రికవరీ చేశారు. ఇందులో 4 తులాల బంగారం, 60,000 నగదును రికవరీ చేశారు. అనంతరం వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరవల్లి గ్రామంలో తేదీ 6/7 అంటే 6/7 నైట్ రోజు రాత్రి ఈ ఒక కిరాణా షాప్ ఉంటుంది, మన మరవల్లి చౌరస్తాలో కిరాణా షాప్ ఉంది. వెంకట వరలక్ష్మి నాగరాజు అనే వాళ్ళు కిరాణా షాప్ నడుపుకుంటారు. ఆ కిరాణా షాప్ వాళ్ళు తాళం వేసి హైదరాబాద్ మ్యారేజ్ పోయి అతనే మ్యారేజ్ పెట్టు ఆమెను వాళ్ళ అత్తగారి దగ్గర ఒకటి ఉందా అని చెప్పేసి వాళ్ళ అత్తగారి పడుకోవడానికి నైట్ టైం. ఆ సమయంలో ఒక నైట్ అన్నోన్ గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి సుమారు ఒక 4-5 తులాల బంగారం, తర్వాత ఒక 60,000 రూపాయల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. మరుసటి రోజు దాన్ని కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈరోజు బసవేశ్వర స్టాచ్యూ దగ్గర మా ఎస్ఐ గారు మేమందరం కూడా వేగించి చెకింగ్ చేస్తుంటే ఈ అఫెండర్స్ వాళ్ళు అనుమానాస్పదంగా ఇక్కడ గోల్డ్ ఆర్టికల్స్ అమ్ముకోవడానికి వచ్చారు. వాళ్ళని అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు వాళ్ళని పట్టుకుని ఇంటరాగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర చెకింగ్ చేస్తే ఇవి గోల్డ్, తర్వాత సిల్వర్ ఆర్టికల్స్, కొంత నగదు దొరికింది. దొరికిన తర్వాత వాళ్ళు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, మీ ఓన్ ప్రాపర్టా లేకపోతే అఫెన్స్ చేసినాయి అంటే మరవల్లి గ్రామంలో అఫెన్స్ చేసినామని కన్ఫర్మ్ చేయడం జరిగింది వాలంటీర్గా. అప్పుడు పంచుల సంవత్సరంలో పంచనామా రాసుకొని ఈ వస్తువులన్నింటినీ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు 1,50,000 వరకు ఉంటుంది. బంగారం అన్ని కూడా ఇస్తాం. పట్టుకున్నటువంటి నేరస్తులు ఎవరంటే మొత్తం అందరూ కూడా ఇక్కడ ఒక అతనేమో తాళెల్మ శివ అనే అతను నేటివ్ వచ్చేసి చౌటపూర్ విలేజ్, కానీ హైదరాబాద్ లో కూలి పని చేసుకుని పడుతున్నాడు. ఇంకొక అతను వచ్చేసి కార్తీక్ అని చెప్పేసి దుద్యాల ఒట్టియాల ఒట్టపల్లి మండలం దుద్యాల అతను, అతను కూడా హైదరాబాద్ లో కూలి పని చేసుకుని బతుకుతున్నాడు. ఇంకొక అతను శంకర్ అనేటోడు వరంగల్, కాకపోతే ఈ ముగ్గురు కలిసి హైదరాబాద్ లో సెంట్రింగ్ వర్క్, తర్వాత లేబర్ వర్క్ కలిసి చేసుకున్నారు. కాబట్టి ముగ్గురు కలిసి వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసినట్టు కంప్లైంట్ చేసి వాళ్ళని ఈరోజు కస్టడీ తీసుకుని ప్రాపర్టీ అంతా రికవర్ చేసుకుని రిమాండ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ టైం అఫెన్స్ చేసినారు, ఇంతకుముందు అఫెన్స్ చేయలేదు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్